డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని మేము గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులైన యువతీ యువకుల కోసం అందిస్తున్నటువంటి ఒక మహత్తరమైన కోర్సు. ఈ కోర్సులో ఏంటంటే 2 సంవత్సరాల పాటు స్టూడెంట్ ఐసీయూలో ట్రైనింగ్ తీసుకుంటారు. బేసిక్ పేషెంట్ రాగానే ఇనిషియల్ స్టెబిలైజేషన్, పేషెంట్ యొక్క ఇనిషియల్ పారామీటర్స్ తీసుకొని డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం, డాక్టర్ పర్యవేక్షణలో పేషెంట్ కేర్ ఏదైతే డాక్టర్ చెప్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, డాక్టర్ యొక్క నోట్స్ రాయడం, ఒక డాక్టర్కి అసిస్టెంట్గా, ఒక ఐసీయూలో ఉన్నటువంటి డాక్టర్కు అసిస్టెంట్గా ఏవైతే పనులు చేయాల్సి వస్తుందో ఆ పనులన్నీ కూడా బిట్వీన్ నర్సెస్ అండ్ డాక్టర్స్ కోఆర్డినేటర్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థులు పల్లె ప్రాంతం, మా యొక్క ఉద్దేశం ఏమిటంటే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీలు లేదా ఐసీయూస్, హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఐసీయూస్లో వీళ్ళు అక్కడ చేరి అక్కడున్నటువంటి పేద ప్రజలకు, అక్కడున్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు డాక్టర్ కింద పనిచేస్తూ అందించగలరని మేము భావిస్తాము. నా పేరు సుమన్, నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఆర్మీలోని ఈ ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్సు దొరకడం జరిగింది. ఇది తీసుకున్న తర్వాత 6 మంత్స్ ఎవ్రీ సండే క్లాస్కి రావడం జరిగింది. 6 మంత్స్ తర్వాత ఏం చేశానంటే మేడం గారి పర్మిషన్ తోటి చెన్నై బాలాజీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఐసీయూలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత ముత్తు హాస్పిటల్లో అక్కడ ఐసీయూలో 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి గూడూరులో ఒకటి ఐసీయూ ఓపెన్ చేశారు, అక్కడ అక్కడ ట్రైనింగ్ అవుతున్నాను. తర్వాత ఇప్పుడు అదే సిపాకాడియంలో నాకు జాబ్ దొరకడం జరిగింది. నమస్కారం సార్, నా పేరు రాజలక్ష్మి. నేను 2010లో ఏఎన్ఎం ట్రైనింగ్ చేశాను. ప్రజెంట్ ఓజిల్ పిహెచ్సిలో వెంటిఆర్ వైద్య సేవల్లో పనిచేస్తున్నాను. మేము ఉండే విలేజ్లో చిన్న చిన్న వైద్య వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఏదైనా ప్రజలు వస్తే చేయడానికి ట్రైనింగ్ చేస్తున్నా కూడా కొంచెం ధైర్యం ఉండేది కాదు. మా ఫ్రెండ్ సలహాతో ఆర్మేట్ వాళ్ళ కోర్స్ స్టార్ట్ చేశారని తెలిసింది. దాంట్లో జాయిన్ అయ్యి ఈ క్లాసులకు అటెండ్ అయిన తర్వాత మా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కానీ, దానివల్ల ఏంటంటే మాకు ఒక కాన్ఫిడెంట్ అనేది ఇచ్చారు ఆర్మేట్ వాళ్ళు. దీని ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళి కాన్ఫిడెంట్గా ప్రజలకు సలహాలు అనేది కానీ ఇవ్వగలుగుతాం. మాకు ఇలాంటి కాన్ఫిడెంట్ కలిగించిన ఆర్మేట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు గ్లోరీ, నేను ఫస్ట్ ఆర్ఎంపి డాక్టర్గా చేసేదాన్ని. అప్పుడు నాకు అసలుకి ఎలా చేయాలా ట్రైనింగు, కొన్ని కేసులు ఫీవర్ కేసులు అవి వస్తే దాని గురించి అసలుకి క్లారిటీగా ఏం చేయాలి, ఎలా దాని గురించి వాళ్ళకి చెప్పాలి అని కూడా నాకు తెలీదు. తర్వాత మా ఫ్రెండు ఒక అమ్మాయి టెలిమెడిసిన్ గురించి చెప్పింది. తర్వాత నేను దాంట్లో జాయిన్ అయ్యాను. అప్పుడు చెన్నై నుంచి సుగుణా మేడం, రాజేష్ సారు మాకు వచ్చి ట్రైనింగ్ ఇచ్చి, పెద్ద డాక్టర్లు వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి అన్నీ నేర్పించి పేషెంట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఎలా వాళ్ళ అబ్జర్వేషన్ అంతా చూసుకొని దాని ప్రకారం చేయాలని చెప్పి దాని గురించి మాకు క్లాసులు చెప్పి ట్రైనింగ్ ఇచ్చి మాకు అన్ని విధాలుగా నేర్పించారు. 3 ఇయర్స్ కోర్సు దాంట్లో మేము చేసాము. తర్వాత సార్ వాళ్ళు మాకు సర్టిఫికేట్ అన్ని ప్రొవైడ్ చేసి సిపాక వాళ్ళు టెలిమెడిసిన్ ద్వారా మనం రెఫర్ చేయాల్సిన కేసులు సార్ వాళ్ళకి మనం మాట్లాడడానికి మాకు టెలిమెడిసిన్ పెట్టారు. దాని ద్వారా మేము వాళ్ళకి పేషెంట్ని చూపించి పేషెంట్ కండిషన్ చెప్తే సార్ వాళ్ళు చూడడానికి కూడా మాకు, దాని ద్వారా కూడా మాకు ఉపయోగపడింది సార్ వాళ్ళు టెలిమెడిసిన్. తర్వాత సార్ వాళ్ళు 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఎలా పేషెంట్కి ఇస్తున్నాము అన్ని ట్రైనింగ్లో చూసి మా గురించి తెలుసుకొని సార్ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మేము హ్యాపీగా అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ధైర్యంగా చేయగలుగుతున్నాము, పేషెంట్స్ని బాగా చూడగలుగుతున్నాము. దానివల్ల మాకు సంతోషంగా ఉంది. ఈ కోర్స్ నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. దాని ద్వారా 4 హెల్ప్ చేసే వాళ్ళలాగా ఇప్పుడు ఉన్నాము. రూరల్ ఏరియాస్కి వెళ్ళి పేద ప్రజలకి సహాయం చేయగలుగుతున్నామంటే వాళ్ళు చేసిన హెల్ప్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా మేము హ్యాపీగా మా వృత్తిని కొనసాగిస్తున్నాము.